ఆడపిల్లల సాధికారతతోనే దేశం అభివృద్ధి చెందినట్లని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ఉంకిలి శ్రీలక్ష్మి అన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం మరియు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంయుక్తంగా సోమవారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గుజరాతీపేటలోని వరం కార్పొరేషన్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన బాల్య వివాహ నిర్మూలన చట్టంపై వివిధ రంగాల్లో నిష్ణాతులైన నిపుణుల సారథ్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మెట మల్లేశ్వరరావు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుబ్రహ్మణ్యం గిరి సారథ్యం వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ బాల్య వివాహాలను రూపుమాపేందుకు కార్యక్రమాలు అందుకు సంబంధించిన చట్టాలపై అవగాహన పాఠ్యాంశాల మాదిరిగా మొట్టమొదటి తరగతి గది నుండి ప్రారంభిస్తే వారు పరిణతితో జీవితాలను పూలబాటలో నడవగలరని అన్నారు. బాల్య వివాహాలకు దూరంగా ఉంటూ బాలికలు జాతికి గర్వకారణంగా అభివృద్ధి పదంలో దూసుకుపోయే విధంగా అడుగులు వేయాలన్నారు. బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల అంటే రేపు మీకు కలగబోయే అంటే సంతానం పిల్లలు అంగవైకల్యం కానీ లేదా మీ ఆరోగ్యం బాగులేకపోవడం కానీ లేదా మీ అభివృద్ధి కూడా మీరు డెవలప్ అయ్యే చేతిలో బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల అభివృద్ధి కూడా ఆగిపోతుంది. మీరు డెవలప్మెంట్ ఆగిపోతుంది. ముఖ్యంగా అది మీరందరూ గుర్తెరిగి దయచేసి మంచి చక్కటి చదువు చదివి మంచి పురోగతికి దేశానికి రాష్ట్రానికి మొత్తం మీకు ఇవ్వబడుతుంది. ఇదే నాయక సందేశం అంతే. ఇంకా ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడాలి, చెప్పాలంటే ఇండియా చెప్పొచ్చు. దయచేసి రెండు ముక్కలు మాత్రం మీరు గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు ముందు పెళ్లి అండర్ 18 ఏజ్ లోపు మాత్రం మీరు వివాహానికి వెళ్ళకండి. ఇప్పుడు 21 అవుతుంది. అదే మీరు ముందు చదవండి, మంచి స్థాయిలో డెవలప్ అవ్వండి, అయిన తర్వాత పెళ్లి కోసం ఆలోచించండి. దాని ముఖ్య ఉద్దేశం ఈ రోజు అంటే చెప్పడం ఒక విధంగా చెప్పాలంటే బాలిక చూసారు అక్కడ జరగడం బాల్య వివాహ నిషేధ చట్టంపై అవగాహన కార్యక్రమం. అంటే మీరు 21 సంవత్సరాల్లో మ్యారేజ్ అనేది చేసుకోకండి. 21 సంవత్సరంలో మీరు ఏం చేసుకెళ్లాలో అంతవరకు చదివి ముందు డెవలప్ అయ్యి మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీలో ఇంకో సెక్టర్లో సెటిల్ అవ్వండి అని చెప్పి నా యొక్క ఆశీస్సులు తీసుకుంటూ నా యొక్క కోరికండి. పెద్దలు మన జిల్లా కరీంనగర్ గారు ఇచ్చిన అవకాశాన్ని నాకు ధన్యవాదాలు తెలుపుతూ ఇద్దరితో ముగిస్తున్నాను సార్. మన చుట్టుపక్కల ఏదైనా ఇప్పుడు బాల్య వివాహాలు